యేసుక్రీస్తు నామములో మీకందరికి వందనాలు. మీకందరికి శుభములు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనల్ని ప్రేమించి మరొక వారంలోకి దేవుడు నడిపించిన దేవుని కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఆన్లైన్లో మనందరము ఈ విధంగా మరి కలవడానికి దేవుడు చూపిన గొప్ప కృపను బట్టి దేవునికి స్తోత్రాలు. మరి ఆన్లైన్లో వీక్షిస్తున్న ఈ యొక్క వాక్యం ద్వారా మీ అందరూ ఎంతో ఆశీర్వదించబడుతున్నారని, ఎంతో దీవించబడుతున్నారని దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాం. మరి దైవజనుడు ఈ వారంలో చెప్పబోతున్న ఆ వాక్యం ద్వారా కూడా మీతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని దర్శించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. కనుక మీరందరూ వాక్యమును విని ఆశీర్వదించబడాలని, దీవించబడాలని ప్రార్థిస్తున్నాం. మరి వాక్యం వింటున్న మీ అందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ యొక్క ఆన్లైన్లో వస్తున్న ఈ వాక్యమును మీరు వినడమే కాకుండా అనేకులకు ఈ వాక్యమును ఈ యూట్యూబ్ ద్వారా మీరందరికీ షేర్ చేయండి. మరి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. మరి ఈ వాక్యమును వినడానికి మనందరము సిద్ధపడదాం. హల్లెలూయా. ముందుగా చిన్న ప్రార్థనతో ఈ ఆన్లైన్ సర్వీసును ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. స్తోత్రం ప్రభువా, మీకు వందనాలు. మహాపరిశుద్ధమైన దేవా, మీ సన్నిధికి మమ్మల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. మీ సన్నిధిలో చేరి నాయన ఇలా ఆన్లైన్లో మిమ్మల్ని స్తుతించుటకు మా ప్రభువా, మీ యొక్క మధురమైన మాటలను వినుటకు మాకు చూపిన ఈ గొప్ప కృపను బట్టి మీకు స్తుతులు, స్తోత్రము చెల్లిస్తున్నాం. అయ్యా, మీ దైవదాసుని ద్వారా మీరు మాట్లాడుతున్న ప్రతి వాక్యమును, ప్రతి మాటను మేము విని ఆ ప్రకారం నడవగలుగుటకు మీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధిలో ఇదిగో ఆన్లైన్లో పాల్గొంటున్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబంలో ఉన్న సమస్యలను, వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను అన్నిటినీ మీరు స్వస్థపరుస్తున్నందుకు వందనాలు. వారికి సమాధానమునిస్తున్నందుకు వందనాలు. అయ్యా, ఈ కార్యక్రమం అంతట్లో మీరే కృప చూపించి వాడుకోమని యేసు క్రీస్తు నామను ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ ప్రత్యేకమైన ఈ నూతన మాసపు ఆదివారపు ఆశీర్వాదములు మీకు కలుగునుగాక. మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ప్రభునామము పేరట ప్రభు యొక్క ప్రచారకునిగా మరొకసారి మీకు హామీ ఇస్తున్నాను. ఈ నూతన మాసం, మే మాసం అంతటిలో ప్రత్యేకమైన ఆశీర్వాదములు మీకు, మీ కుటుంబాలకు, మీరు చేస్తున్న వ్యాపారాలలో, మీరు చేస్తున్న ఉద్యోగాలలో, మీరు చేస్తున్న దేవుని మహిమ కలిగిన పరిచర్యలో మీకు కొదవలేని ఆశీర్వాదాలు, మీకు పట్టజాలని దీవెనలు ప్రభు అనుగ్రహించనై ఉన్నాడు. ఎందుకనగా మీ ప్రయాసం ప్రభునందు వ్యర్థము కాదు. కనుక ఈ నూతన మాసము కొరకై మరొకసారి ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ యొక్క ఆరాధనకు ఆహ్వానిస్తున్నాము. షిలోహు ఏజే చర్చ్ ఫ్యామిలీ తరపున, అలాగే దేవుని మహిమ కలిగిన ఈ పరిచర్యలో భాగస్థులైన సబ్స్క్రైబర్స్ అందరికీ ప్రత్యేకమైన ఆశీర్వాదములు, ప్రత్యేకమైన దీవెనలు కలుగునుగాక. మనమందరం కలిసి ప్రభు రాజ్య వ్యాప్తి కొరకై ఈ విధంగా ఈ విధానంలో పరిచర్య జరగడానికి మీరంతా సహకారాన్ని, మీ యొక్క సహాయాన్ని, మీ ప్రోత్సాహాన్ని అందిస్తున్నందుకై మరొకసారి ఏజీ షిలోహు చర్చి ఫ్యామిలీ తరపున మీ అందరికీ ప్రత్యేకమైన వందనములు. అలాగే ప్రార్థన ద్వారా మనం ఈ కోరికను ప్రారంభించుకుందాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి, సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు, సమస్తము చేయగలిగిన వాడవు, సర్వ యుగాలలో ఉండువాడవు, ఈ జగత్తుకి నిర్మాణికుడు అయిన మా యేసయ్య, మీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి గత 4 మాసాలన్నిటిలో క్షేమమైన మీ కృపను,
మీ దయగలిగిన మీ సన్నిధి ముఖకాంతిని మాపై ప్రకాశింపచేసినందులకై స్తోత్రం. ఎన్నో ఆటంకాలు, ఎన్నో అభ్యంతరాలు, ఎన్నో వ్యతిరేకతలు ఉన్నప్పటికీ వాటన్నిటినీ మాకు అనుకూలపరిచిన దేవుడవై ఉన్నందుకై స్తోత్రం. ఈ లోకంలో మాకు శ్రమ కలుగును నాయన, అయినను ఆ శ్రమంతటిలో మాకు కావలసిన మీ ఆదరణను, మీ ధైర్యమును, మీ నెమ్మదిని, మీ నడిపింపు, మీ ప్రోత్సాహము, అంతకు మించిన మీ అభిషేకము మాపై ఉంచినందులకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా శిరస్సు వంచి మరొకసారి నూతన మాసము కొరకై నిండు మనస్సుతో నిన్ను గణపరుస్తున్నాం. మా నాయన, మా సబ్స్క్రైబర్స్ అందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈ పరిచర్యలో అనేక మందిని ఇంకా ఇన్వాల్వ్ చేయగలటకు, నైనా ప్రోత్సహించగలటకు, మేమందరము కలిసి మీ రాజ్యము కొరకై నైనా మేము పని చేయగలుగున్నట్లు మా అందరికీ ఏక మనస్సు, ఏక భావము, ఏక తాత్పర్యమును మీరు కలుగచేస్తున్నందులకై స్తుతులు చెల్లిస్తున్నాం. సమాధానమనే బంధము చేత మీ ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవటంలో మా వంతుగా శ్రద్ధను మేము కనపరచగలిగినట్లు మాకు ఇచ్చిన ఈ ఛానల్ కొరకై, దేవ ఈ ప్లాట్ఫామ్ కొరకై మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. ఈ దిన వాక్యం ద్వారా కూడా మమ్మల్ని అందరినీ దర్శించుము, బలపరచము, స్థిరపరచము నాయన. యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామంలో మరోసారి మీ అందరికీ ప్రత్యేకమైన శుభములు. ఈ ఆదివారపు ఆరాధన కొరకై ప్రభునామమునకై మహిమను చెల్లిస్తూ మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాను. దేవుని వాక్యములో నుండి యాకోబు రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథముల నుంచి యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయములో 23వ వాక్యం చదువుకుందాం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అనులేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగెను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను. కాబట్టి అంటే దేనిని బట్టి అంటే, మనం 22, 21వ వాక్యం కూడా మనం చదివితే ఆ యొక్క విషయం మనకు కొంత దోహదపడుతుంది, అర్థమవుతుంది. 21వ వాక్యం కూడా చదువుదాం, 22వ వాక్యం కూడా చదువుదాము, మీరు గమనించండి. మన పితరుడైన అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలిపీఠం మీద అర్పించినప్పుడు అతడు క్రియల వలన నీతిమంతుడని తీర్పు పొందలేదా? విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలిగజేసిననియు, క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నాము కదా. దానిని బట్టి క్రియల మూలంగా తన విశ్వాసం, అబ్రహాం గారి విశ్వాసము పరిపూర్ణమవుతున్నది. విశ్వాసముతో కూడా క్రియలతో కూడిన అనే మాట గమనించండి. విశ్వాసము అతని క్రియలతో కూడి కార్యసిద్ధి కలుగజేసింది, కార్యమును, దేవుని కార్యమును కలుగజేసింది, దేవుని కార్యం కలిగింది, దేవుని అద్భుతము జరిగింది. విశ్వాసముతో కూడిన క్రియలు, విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలిగజేసిననియు, ఆ మాట చూడండి. క్రియల మూలంగా అబ్రహాం గారి విశ్వాసము పరిపూర్ణమైపోయినది. కనుక అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఈ వాక్య భాగము దేవుడు అబ్రహాం గారిని తన ఏకైక కుమారుని దహన బలిగా అర్పించమన్నప్పుడు, అర్పించిన తర్వాత తన క్రియల మూలంగా తన విశ్వాసము పరిపూర్ణమైన దాన్ని బట్టి ఈ వాక్య భాగము అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అనే లేఖను నెరవేర్చబడెను అనేది యాకోబు గారు చెప్తున్నాడు. యాక్చువల్గా ఈ లేఖనము లేదా ఈ వాగ్దానము అబ్రహాం గారు తనకు సంతానం లేని సమయంలో, వారసుని గురించి వర్రీ అవుతున్న పరిస్థితులలో అబ్రహాం గారు దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిన విధము ఆయనకు ప్రాక్టికల్గా ఆకాశ నక్షత్రాలన్నీ చూపించి
ఈ విధంగా నీ సంతానం ఉంటుంది అని ఆ దేవాది దేవుడు అబ్రహాం గారితో చెప్పాడు. తనకు సంతానం లేకుండా వారసులు లేడనే విషయాన్ని బట్టి అబ్రహాం గారు బాధపడుతున్న సమయంలో అబ్రహాం గారిని దేవుడు వెలుపలికి ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చి ఆకాశం వైపు చూపించి, ఆకాశ నక్షత్రాలను నీకు చేతనైత లెక్కించు, అలాగా ఉంటుందిని సంతానం అని చెప్పాడు. దానిని బట్టి అబ్రహాం గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను అని మాట రాయబడ్డది. మనం యాకోబు పత్రికలో చదివిన వాక్య భాగము, అబ్రహాం గారు తన కుమారుని దహన బలిగా అర్పించినప్పుడు క్రియల మూలంగా తన విశ్వాసము పరిపూర్ణమైనదని, దానిని బట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడననే లేఖనము నెరవేర్చబడెను అని రాయబడ్డది. వాగ్దానం ఇచ్చినదేమో వారసుడు లేకున్న సమయంలో నీకు వారసుడు కలుగుతాడు, నీ కడుపులో లేదా శారాకు పుట్టబోయేవాడే నీకు వారసుడు అని దేవుడు ఒక ప్రాక్టికల్గా ఆకాశం వైపు చూపించి ఆ మాట చెప్పినప్పుడు అబ్రహాము నమ్మెను అని రాయబడ్డది. ఆ విషయము అబ్రహాం గారి విషయంలో ఆది కాండము 15వ అధ్యాయము మీరు చూడండి. ఏ సందర్భములో ఈ మాట చెప్పబడ్డదో అనేది మనం చూద్దాం. మనం చదువుకున్న సందర్భమేమో దహన బలిగా అర్పించబడినప్పుడు అని చెప్తుంది, కానీ యాక్చువల్గా ఆది కాండం 15వ అధ్యాయములో 5-6 వాక్యాలు గమనిస్తే, మరియు ఆయన వెలుపలికి అబ్రహాం గారిని తీసుకుని వచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరిచూచి నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించమని చెప్పి నీ సంతానం అలాగున అవునని చెప్పెను. 6వ వాక్యం చూడండి, అతడు అంటే అబ్రహాం గారు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం గారు దేవుణ్ణి నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచెను. ఈ వాక్య భాగము యాకోబు పత్రికలో రాయబడ్డది. ఇప్పుడు ఆ విషయాన్ని యాకోబు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఇక్కడ అబ్రహాం గారు దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడననే లేఖనము నెరవేర్చబడెను. ఇందులో ఫస్ట్ పార్ట్ ఏంటంటే, అబ్రహాం గారికి సంతానము లేనప్పుడు అబ్రహాం గారి ద్వారా దేవుడు ఒక సంతానం ఇస్తానని చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. ఏది నీతిగా ఎంచబడెను? అది నీతిగా ఎంచబడెను. అది అనగా ఏంటి? దేవుడు చెప్పిన వాగ్దానం, నీ సంతానము ఆకాశ నక్షత్రాల వలె ఉంటుంది అని చెప్పిన మాట, అది ఆ మాట అబ్రహాం గారికి నీతిగా ఎంచబడెను. నీతి అనగానేమి? నీతి అనగా మంచిది. దేవుడు చెప్పిన ఆ మాట అబ్రహాం గారికి మంచిదిగా, నీతిగా ఎంచబడ్డది. మనం ఏదైనా ఒక నీతి కథను మనం చదువుకున్నప్పుడు అందులో నీతి ఏమి నేర్చుకున్నావు అని అంటాం. అంటే అర్థము, అందులో ఏమి మంచి నేర్చుకున్నావు అని అర్థం. కనుక దేవుని వాక్యములో మనం గమనించినట్లయితే, అబ్రహాము యెహోవాను నమ్మెను, ఆ యెహోవా దేవుడిచ్చిన వాగ్దానము అబ్రహాం గారికి నీతిగా అనగా మంచిదిగా ఎంచబడెను అనే లేఖనము నెరవేర్చబడెను. నెరవేర్చబడెననే మాట మనము ఆది కాండం 15వ అధ్యాయములో అబ్రహాం గారు వారసుని గురించి ఎదురు చూస్తున్న విషయంలో నెరవేర్చబడ్డది. అబ్రహాం గారికి దేవుడు చెప్పినట్లే అతనికి ఒక చక్కటి కుమారుడైన ఇస్సాకును అనుగ్రహించబడ్డది. ఇస్సాకు యుక్త వయసు వచ్చిన తర్వాత దేవుడు మళ్ళీ అబ్రహాం గారితో, నీవు ప్రేమించే ఒక్కడైన ఒక కుమారుని దహన బలిగా నాకు అర్పించమన్నాడు. యాకోబు పత్రికలో రాయబడిన 2వ అధ్యాయములోని ఆ విషయాలు, 22-23 వాక్యంలో రాయబడ్డ విషయాలు, బలిపీఠం మీద అర్పించినప్పుడు తన విశ్వాసముతో కూడిన క్రియల మూలంగా అతని విశ్వాసము పరిపూర్ణమైనది. క్రియల మూలంగా అయిన విశ్వాసము కార్యసిద్ధి కలగచేసింది. 2 ఉన్నాయి ఇందులో, 2 విషయాలు రాయబడ్డది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి మనం. ఒక విషయము ప్రభు సహాయం, ప్రభు ద్వారా మనం పొందబోయే మేళ్ళు, మనకున్న లోటు, మనకున్న కొదువలు, మనకున్న అవసరతల విషయంలో దేవుడు చేసిన వాగ్దానం, దేవుడిచ్చిన ప్రామిస్, దేవుడిచ్చిన ఒక
ఒప్పందం, దేవుడు మనకిచ్చిన హామీ, ఇలా ఏదైనా అనుకోవచ్చు. దాని విషయంలో అబ్రహాము దేవుడు చెప్పిన దాన్ని నమ్మెను అని రాయబడ్డది. మనం నిజంగా ఆలోచిస్తే అబ్రహాం గారు నమ్మలేదు, నమ్మాడు అని రాయబడ్డది. ఈ నమ్మకానికి ఈ అపనమ్మకానికి మధ్య దాదాపు 25 సంవత్సరాలు పట్టింది, 25 సంవత్సరాలు పట్టింది వాగ్దానము నెరవేర్చబడడానికి. ఆదికాండము 15:6 అబ్రహాము యెహోవాను నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడేను అని రాబట్ట 15. అదేవిధంగా ఆదికాండం 16 చూడండి. ఆదికాండం మీరు బైబిల్ తెరవాలి, చూడాలి వాక్యాన్ని. 16 చూస్తే అబ్రహాం గారు ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటి దగ్గర తన భార్య సారా మాట్లాడుతుంది. 2 మొదటి వాక్యం కూడా చదువుదాం. అబ్రహాము భార్య అయిన సారా అతనికి పిల్లలు కనలేదు, ఆమెకు హగరు అని ఐగుప్తురాలైన దాసి ఉండను. 2 కాగా సారా అంటుంది అబ్రహాం గారు, ఇదిగో నేను పిల్లలు కలగకుండా యెహోవా చేశాడు, నువ్వు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వల్ల నాకు సంతానం కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము సారా మాట వినను, దేవుడు మాట్లాడినప్పుడు దేవుడి మాట నమ్మాడు, దేవుని మాట విన్నాడు. ఇంటికి వచ్చేసరికి సారా మాట వింటున్నాడు, సారా మాట నమ్ముతున్నాడు. చర్చిల వాక్యం అయినంతసేపు దేవుని మాట నమ్ముతాం, పాస్టర్ గారి ద్వారా మాట్లాడే మాట నమ్ముతాం. ఇంటికి వచ్చేసరికి భార్య మాట నమ్ముతాం, లేదా భర్త మాట నమ్ముతాం, లేదా తల్లిదండ్రుల మాట నమ్ముతాం, లేదా బంధువుల మాట, స్నేహితుల మాట, అన్నయ్య మాట, చెల్లి మాట, తమ్ముని మాట, అన్నయ్య మాట, అక్క మాట, బావ మాట, ఎవరి మాట ఒకరి మాట మనము వింటాము, నమ్ముతాం. వాక్యం విన్నంతసేపు, ప్రార్థన చేసినంతసేపు మాత్రము దేవుని విషయాల్లో, దేవుని కార్యాల పట్ల ఎంతో నమ్మకత్వాన్ని, ఎంతో విశ్వాసతను కనపరుస్తూ ఉంటాము. కానీ ఆ ప్రార్థనల నుంచి లేదా ఆరాధన నుంచి మనము బయటకు వచ్చిన తర్వాత, ఇంటికి వచ్చిన తర్వాత ప్రాక్టికల్గా మన లైఫ్లో జరిగే సంఘటనలు బట్టి, పరిస్థితులను బట్టి మనము భార్య మాటను, భర్త మాటను, తల్లి మాటను, తండ్రి మాటను, తమ్ముని మాటను, అన్న మాటను, ఎవరి మాటను ఒకరి మాట విని నమ్ముతా అంటాం. దేవుడు అబ్రహాం గారితో చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవుని నమ్మెను అని రాబడ్డది. ఇంటికి వచ్చిన తర్వాత సారా మాట్లాడగానే సారా మాట నమ్మి హాగర్తో వెళ్ళిపోయాడు. ఆలోచించారా? 2 మనలో కనబడుతున్నాయి. వాక్యం వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మీరు ఇలాంటి పరిస్థితిలోనే ఉంటూ బాధపడుతూ ఉన్నారు, మానసికమైన ఒకలాంటి క్షోభను అనుభవిస్తున్నారు. దేవుని మాట ఇన్నంతసేపు బాగానే ఉంటుంది, ఆ తర్వాత మళ్ళీ యథావిధి అయిన స్థితే. ఈ పరిస్థితి ప్రతి మనిషి అనుభవిస్తున్నాడు. ఈ పరిస్థితిని అధిగమించుటకు మనం ఒక పని చేయాల్సి ఉన్నది. అయితే ఈ పనిని చేయడానికి ముందుగా కొన్ని విషయాలు మనం చూడాలి. ఇదే విషయము అబ్రహాము గారు, ఇస్సాకు గారు, యాకోబు గారు, యోసేపు గారు, అలాగనే దావీదు గారు, మోషే గారు, అలాగనే కృత నిబంధన గ్రంథంలో పౌలు గారు మధ్యాకాశానికి వెళ్ళి నేను క్రీస్తును పోలి నడుచుచున్న ప్రకారము నన్ను పోలి నడుచుకోమని సంఘానికి చెప్పిన అపోస్తలైన పౌలు గారు అలాంటి పరిస్థితిలో నుంచి బయటకు వచ్చిన వాడే. మీరు గమనించండి, రోమపత్రిక ఏడవ అధ్యాయం గమనిస్తే 22-23 రోమపత్రిక 7:23-23 అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమందు నేను ఆనందించుచున్నాను, కానీ వేరొక సిస్టమ్, వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు అగుపిస్తుంది, నాకు కనబడుస్తుంది, నేను గర్హిస్తున్నాను. ఆ సిస్టము, ఆ నియమము నా మనసునందున్న ధర్మశాస్త్రముతో
అనగా దేవుని వాక్యముతో, దేవుని వాగ్దానముతో, దేవుని ఆజ్ఞతో అది పోరాడుచున్నది. ఆ నా అవయములో ఉన్న ఆ పాప నియమమునకు నన్ను చెరపట్టి లాక్కెళ్తుంది. నేను ఏదైతే చేయాలనుకుంటున్నానో అది చేయకుండా, ఏదైతే చేయరాదనుకుంటున్నానో దాన్ని చేయటకే నాకు మనసు కలుగుతుంది అన్నాడు పౌలు గారు 19వ వాక్యం. నేను చేయగోరు మేలు చేయక చేయగోరని కీడు చేయుచున్నాను. రెండు సిస్టంలు ఉన్నాయి. అబ్రహాములో రెండు సిస్టాలు ఉన్నాయి, వాక్యం వినే మీలో రెండు సిస్టాలు ఉన్నాయి, వాక్యం చెప్పే నాలో రెండు సిస్టాలు ఉన్నాయి. ఈ సిస్టాలను గమనించి, అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖం నెరవేర్చబడెను. కనుక అంత తొందరగా అబ్రహాము గారు నమ్మలేదు, అంత తొందరగా దేవుని కార్యం జరగలేదు. ఎందుకు అంత తొందరగా దేవుని కార్యం జరగలేదు అంటే, తొందరగా జరగడానికి ఆయన మనలాంటి తొందరపాటు దేవుడు కాడు కదా. అది ఒక పాయింట్ గమనించాలి. మనలో తొందరపడేవాడు కాడు, అన మన అలాగనే ఆలస్యం చేసేవాడు కాడు. మనలాగా తొందరపడేవాడు కాడు, మనలాగా ఆలస్యం చేయవాడు కాడు. దేవుడు ప్రతిదానికి ఒక టైమింగ్ పెట్టుకున్నాడు. ఆ టైమింగ్లో 100 6 అయినా 6 100 అయినా ఆయన కార్యము ఖచ్చితంగా నిశ్చయంగా పక్క చేస్తాడు. నువ్వు నమ్మినా నమ్మకపోయినా, నువ్వు నమ్మినంత మాత్రాన ఆయన త్వరపడేవాడు కాడు, నువ్వు నమ్మనకున్నంత మాత్రాన అవి నమ్మట్లేదని ఆలస్యం చేయవాడు కాడు. ఈ రెండు కూడా మీరు మనసులో పెట్టుకోవాలి. నువ్వు నమ్ము నమ్మకపో, ఆయన చెప్పిన మాట నీ జీవితంలో నిశ్చయంగా జరిగిస్తాడు. కనుక ఎందుకు లేట్ అనే మాటనే ఉపయోగించొద్దు మనం, ఎందుకంటే దేవుని వాక్యం రాబడ్డది కదా. చూడండి ఒకసారి ఆదికాండము. అబ్రహాం గారి జీవితంలో సంఘటన జరుగుతున్నది అంటే అది మన జీవితంలో కూడా ప్రాక్టికల్గా జరుగుతుంది అనేది మనం నమ్మడానికే దేవుడు మనతో మాట్లాడేది. 21వ అధ్యాయము, ఆదికాండము 21వ అధ్యాయము గమనిస్తే 1వ వాక్యం 2వ వాక్యం చూడండి. బైబిల్ వాక్యం, యెహోవా తాను చెప్పిన ప్రకారము సారాను దర్శించెను, యెహోవా తానిచ్చిన మాట చొప్పున సారాను గురించి చేసెను. 2వ వాక్యం ఎట్లంటే, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో సారా గర్భవతి అయి అతని ముసలి తన మందు అతనికి కుమారుని కనెను. నిర్ణయ కాలం. మనం లేట్ అవుతుందని మీరు అనుకోకండి. మీ పిల్లలకు వివాహాలు లేట్ అవుతున్నాయని, వారి ఉద్యోగాలు లేట్ అవుతుందని, గృహ నిర్మాణానికి లేట్ అవుతుందని, రక్షణలోకి రావడానికి లేట్ అవుతుందని, పరిచర్యలో అభివృద్ధి లేట్ అవుతుందని, హెల్త్ విషయంలో ఆరోగ్యం పట్ల స్వస్థత లేట్ అవుతుంది జరగట్లేదని, ఇట్లా అన్ని రకాలుగా చూసుకున్నా లేట కాదు. అది మీరు మానవ దృష్టితో మానవ మేధస్సుతో మానవ మైండ్తో ఆలోచిస్తే మనకు లేటే. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా సారా లాంటి వాళ్ళే. గమనించండి, దేవుని కార్యాలు చూసినట్టుగానే మాట్లాడుతుంది. నాకు దేవుడు పిల్లలు లేకుండా చేశాడు, ఎంత క్లియర్గా మాట్లాడుతుంది. నిజంగా దేవుడు పిల్లలు లేకుండా చేసినాడు. మరి దేవుడు పిల్లలు ఇస్తానని చెప్పాడు కదా, ఆ మైండ్ సెట్ లేదు. మనము ఆ మొదటి భాగాన్ని నమ్ముతున్నాం, పిల్లలు లేకుండా చేసినా అవును, పిల్లలు లేకుండా చేశాడు. ఎందుకు చేశాడు ఆలోచన చేయాలి కదా మనం. దేవుడు ఆలస్యం చేయడు, అదొకటి గమనించండి. ఆలస్యం అనేది ఆయన హిస్టరీలో లేదు, ఆయన డిక్షనరీ ఉన్నది అని చెప్పి తొందరపడేవాడు కాడు. ఇవి రెండు లేవు. మనం కూడా ప్రభు నమ్మి ప్రభుని వెంబడిస్తున్న మనము మన జీవితాల్లో దేవుడు చెప్పిన మాట మనకు కూడా మంచిది నీతిగా ఎంచాలి. అయితే దేవుడు తన నిర్ణయ కాలంలో ఆయన కార్యం జరిగిస్తాడు. ఆ నిర్ణయ కాలం రేపే కావచ్చు, ఆ నిర్ణయ కాలం 1 అవర్ తర్వాత కావచ్చు, ఆ నిర్ణయ కాలం నెక్స్ట్ వీక్ కావచ్చు, ఆ నిర్ణయ కాలం నెక్స్ట్ మంత్ కావచ్చు, 2 వీక్స్ కావచ్చు, 2 మంత్ కావచ్చు, 2 ఇయర్స్ కావచ్చు, 20 ఇయర్స్ కావచ్చు. కానీ కార్యము నిశ్చయంగా జరుగుతుంది. ఇది మనకు కావాల్సింది విశ్వాసం. ఆయన విశ్వాసము క్రియల మూలంగా కార్యసిద్ధి కలగజేసింది. ఆయన క్రియల మూలంగా కలిగిన విశ్వాసము పరిపూర్ణతలోకి వచ్చింది. ఇది రావడానికి టైం పట్టింది. ఆ టైంలో అబ్రహాం గారి జీవితంలో చాలా మానసికమైన మార్పులు పరిశుద్ధాత్మ దేవుడు కలిగించాడు. చూడండి
రోమపత్రిక 4:17 నుంచి నేను చదువుతాను, మీరు చూస్తుండండి, గమనిస్తుండండి. తాను విశ్వసించిన దేవుని ఎదుట, అనగా మృతులను సజీవులుగా చేయవాడును, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడునైన దేవుని ఎదుట అబ్రహాము మన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. ఇందును గూర్చి నేను అనేక జనములకు తండ్రిగా నియమించి తిని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగ ఉండునని చెప్పి దానిని బట్టి తన అనేక జనములకు తండ్రి అయి ఉన్నట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. నమ్మని సంగతిని పక్కకు పెట్టండి. నమ్మెను, ఈ నమ్మెను నమ్మకూడని మధ్యలో ఆయన మానసిక స్థితిలో దేవుడు అద్భుతమైన పుటము వేశాడు. నీ జీవితంలో కూడా పుటం వేస్తున్నాడు. కొట్టుమిట్టాడుతున్నావు, అయినా దేవుడు నీతోనే ఉన్నాడు. ఆయన నిన్ను విడవలేదు, నిన్ను ఎడబాయడు, విడవడు, నిన్ను మరిచిపోడు, నిన్ను త్రోసివేయడు. ఆయన నువ్వు ఎలాంటి క్యారెక్టరో ఆయనకు బాగుగా తెలిసినవాడు. ఇది నువ్వు తెలుసుకోవాలి. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన క్యారెక్టర్ అంతా తెలిసినవాడు. మనం ఏదో ఫీల్ అవుతున్నాం, చాలా ఫీల్ అవుతూ ఉంటాము మనం. ఇక నేను బాగాలేను, నేను మార్పు చెందలేను. మన విషయంలో ఎదుటారి విషయంలో ఇవాడు మారలేడు, మార్పు చెందలేడు, వాడు బాగుపడాడు. ప్రార్థన బరాబరే, ప్రార్థన చేయడం గంటలు గంటలు బాగానే ఉంటుంది. ప్రార్థన చేసినంతసేపు బాగానే ఉంటుంది, బయటికి రాగానే మళ్ళీ ఆ మాటలు. ఇది ఒకలాంటి మానసికమైన క్షోభ, ఇది ఒకలాంటి ఇబ్బంది అనే కొలిమిలో నీవు పరీక్షించబడుతున్నావడానికి ఒక గొప్ప నిదర్శనం. ఇందులో ఇంకొక భాగం ఏంటంటే సాతాను వచ్చి నిన్ను శోధిస్తుంటా అంటాడు. కనుక యెహోవాను అబ్రహాం గారు నమ్మెను. అబ్రహాం గారు ఆయన చెప్పిన మాట అతనికి నీతిగా ఎంచబడెను అనే మాట నెరవేర్చబడెను. నెరవేర్చబడడానికి టైం పట్టింది. మీ జీవితంలో దేవుని కార్యం జరిగించడానికి టైం పట్టవచ్చు, పట్టకపోవచ్చు. మీరు గలిబిలి కాకండి, అబ్బో అబ్రహాం గారి జీవితంలో ఇంతకాలం పడితే మా జీవితంలో ఎంతకాలం పట్టదు, రేపే నెరవేరచ్చు. నీ లోటు, నీ అవసరత, నీ కొదువ, నీకున్న నీ మీకున్న నీడ్స్ ఏంటో దాన్ని బట్టి దేవుడు ఎప్పుడైనా చేస్తాడు ఆయన. కనుక మీ జీవితంలో టోటల్గా మొత్తానికైతే ఆయన కార్యం జరిగిస్తాడు. నీవును ఆయన చెప్పిన మాటను నమ్మాలి. నెరవేర్చబడెను ఆ మాట. అబ్రహాం గారు అలాగా ఆయన మానసిక స్థితిలో పరిశుద్ధాత్మ దేవుడు లేదా యేసుప్రభు వారు ఆయన చక్కగా ఫిల్టర్ చేసిన తర్వాత ఏం మాట్లాడుతున్నాడు యోనా పత్రిక 4:17 ఈ సంతానం ఇలాగుండని చెప్పిన దాన్ని బట్టి తన అనేక జనములకు తండ్రి అగినట్లు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతను నిరీక్షణ కలిగి నమ్మాను. అప్పుడు నమ్మలే, ఆ తర్వాత నమ్మెను. మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి నూరేళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం ముతుతులమైనట్టును, సారగర్వం ముతుతులమైనట్టును ఆలోచించను గాని విశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహించక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చడం సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసం వలన బలము పొందెను. ఇక్కడ మన గురించి రాబడ్డది 22 వాక్యం గమనిస్తే 22 వాక్యంలో మన గురించి రాబడి, అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు, గమనించారా 23 మాట, అది అతనికి ఎంచబడనని అతని నిమిత్తం మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసు మృతులలో నుండి లేపిన వాణి అందు విశ్వాసం ఉంచిన మనకును ఎంచబడనని మన నిమిత్తం కూడా రాబడ్డది. యాక్చువల్గా మాట్లాడేది మన గురించి. ఇప్పుడు దేవుడు అబ్రహాము లైఫ్ అయిపోయింది, అబ్రహం కాలం అయిపోయింది, ఇప్పుడు మన కాలం. మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో ఆయనకు మాత్రమే నీతిగా ఎంచబడడు కాదు, ఈరోజు వాక్యం వింటున్న నీకు నీతిగా ఎంచబడాలి, వాక్యం చెప్తున్న నాకు నీతిగా ఎంచబడాలి. అబ్రహంలాగా మనము మన పరిస్థితుల వైపు చూసి దిగాలు పడిపోకుండా మాట, దేవుడి మాట, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారమాయను. కనుక నమ్ముట నీ వలనైతే నమ్ము ప్రతి వానికి సాధ్యం. నమ్ముట నీ వలననైతే, నమ్ముట నా వలననైతే, నమ్మే నీకు నాకు సమస్తము సాధ్యం. ఎందుకు సాధ్యం అంటే మనం నమ్మేటవానికి, మనం ఎవరిని నమ్ముతున్నామో ఆ దేవునికి సాధ్యము గనక.
మనకు అసాధ్యమే. నమ్ముట నా వలన అయితే, నమ్ముట వలన నామ నేను చెప్పేది నమ్మడమే, కానీ నమ్ముట నీ వలన అయితే నమ్మే నీకు సమస్తం సాధ్యం. ఎందుకంటే సమస్తం సాధ్యం చేసే దేవుడిని నువ్వు నమ్ముతున్నావు. అర్థమవుతుందా మీకు వాక్యము? కనుక ఫస్ట్ పార్ట్ అబ్రహాము దేవుడు నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన మాటము మాట, సంతానం లేని టైంలో చెప్పబడ్డ మాట. ఇక్కడ యాకోబు పత్రికలో 2వ అధ్యాయంలో మనం చదివిన మూలవాక్యం ఏమిటి? అబ్రహాము తన కుమారుడు యవన కాలములో దేవుడు తన కుమారుని దహనబలిగా అర్పించమన్నప్పుడు అర్పించాడు. అర్పించబడినప్పుడు ఆ సందర్భాన్ని ఉపయోగించి యాకోబు రాశాడు. కాబట్టి అబ్రహాము దేవుడు నమ్మెను. ఇది సెకండ్ పార్ట్. ఇది ప్రతి మనిషిలో ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ ఉంటుంది. మనము అవసరతలలో, అక్కర్లలో, కొదువలలో, కొరతలలో మనం ఉన్నప్పుడు దేవుడిచ్చిన మాట నమ్మడం. ఆ మాట ఎలాగైతే నమ్మడానికి మనము మన విశ్వాసాన్ని ఉపయోగిస్తున్నామో, ఆ తర్వాత ఉద్యోగం వచ్చిన తర్వాత, పిల్లలైన తర్వాత, పిల్లలు ఎదిగిన తర్వాత, పరిచర్య అభివృద్ధి పొందిన తర్వాత, అప్పుడున్న స్థితి కంటే ఇప్పుడు స్థితిలో మనం కొంత ఫైనాన్షియల్గా, స్పిరిచువల్గా, మానసికంగా, భౌతికంగా మనం ఎదిగిన తర్వాత కూడా మనం ఆ వాగ్దానాన్ని నమ్ముతూనే ఉండాలి. అప్పుడేమో కుమారుడు కలగడానికి నమ్మాడు, ఇప్పుడేమో కుమారుణ్ణి ఇచ్చిన తర్వాత కూడా మళ్ళీ నాకు కుమారుని ఇస్తాడనే భావం కలిగి నమ్మాలి. గమనించండి, ఉద్యోగం లేనప్పుడు చాలా భక్తిగా, విశ్వాసంగా ఉంటాం. వివాహం కానప్పుడు చాలా భక్తిగా, విశ్వాసంగా, నమ్మకాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం. పరిచర్యలో, ప్రారంభంలో ఎంతో నమ్మకము, యథార్థత, భక్తి కలిగి ఉంటాం. పరిచర్య అభివృద్ధి పొందిన తర్వాత, వివాహం అయిపోయిన తర్వాత, ఉద్యోగం వచ్చిన తర్వాత బిజీ తీరిక ఉండదు. బైబిల్ చదవడానికి, ప్రార్థించడానికి తీరిక ఉండదు. దేవుని గురించిన విషయాలు ఆలోచించడానికి తీరిక ఉండదు. ఇది జనరల్ ఇష్యూ. ఇది కొంతమంది సేవకులలో ఉంటుంది, కొంతమంది విశ్వాసులలో ఉంటుంది. మీరు గమనించండి, మీరు వాక్యమైన మీరు ఉద్యోగం లేనప్పుడు ఎంత యాక్టివ్గా ఉన్నారు ప్రభు దగ్గర, ఎంత యాక్టివ్గా పరిచర్యలో పాస్టర్ గారికి మీరు సహకరించేవాళ్ళు, వివాహం కానప్పుడు ఎంత చక్కగా సహకరించేవాళ్ళు, అలాగే పాస్టర్గా ఒక సేవకునిగా సేవా ప్రారంభ దినాల్లో ఎంత యాక్టివ్గా, ఇంత విశ్వాసంగా, ఇంత నీతిగా, ఇంత భక్తిగా, ఇంత తెగింపుగా కలిగి ఉండేవాళ్ళం. మరి ఇప్పుడు ఎలాగున్నాం? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడిన లేఖం నెరవేర్చబడను. ఈ మాట ఒక ప్రక్కన గతంలో జరిగిన సంఘటన. అబ్రహాం గారికి పిల్లలు లేకుండా ఉన్నప్పుడు దేవుడు చెప్పిన వాగ్దానాన్ని బట్టి నమ్మెను, ఒక పార్ట్ అయిపోయింది. సెకండ్ పార్ట్, పిల్లవాడు పెద్దగా అయిపోయాడు, కుమారుని ఇచ్చాడు, హ్యాపీగా ఉన్నారు, ఫ్యామిలీ అంతా సంతోషంగా ఉన్నారు, కుమారుడు చాలా హ్యాపీగా పెరుగుతున్నాడు, అన్ని విధాల అబ్రహాం గారికి సహకారాన్ని, సహాయం అందిస్తున్నాడు. ఈ సందర్భంలో, ఇలాంటి పరిస్థితుల్లో సడన్గా దేవుడు ప్రత్యక్షమై, నీవు ప్రేమించే ఒక్కగాడొక్క కుమారుడైన ఇస్సాకును దహన బలిగా నాకు అర్పించమన్నాడు. ఇది మళ్ళీ సెకండ్ పార్ట్లో మళ్ళీ ఒక టెస్ట్. అప్పుడు పొందడానికి, ఇప్పుడు ఇవ్వడానికి. ఇప్పుడు నువ్వు సమయం ఇవ్వాలి. ఉద్యోగరీత్యా, వ్యాపార రీత్యా, పరిచర్య రీత్యా, పరిచర్యలో ఎంతగా ఉంటున్నావో, ఉద్యోగంలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో, వ్యాపారంలో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో, కుటుంబంగా భార్యతో పిల్లలతో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావో, అదే సమయంలో దేవునితో ఎంత టైం స్పెండ్ చేస్తున్నావు, నీ సమయం ఎంత ఇస్తున్నావు దేవునికి, ఒకసారి ఆలోచించండి. అప్పుడు ఉద్యోగం లేదు కనుక, వివాహం లేదు కనుక, పరిచర్యలో అంత బిజీ లేని కనుక ఎక్కువ సమయం గడిపేవాళ్ళం. మరి ఇప్పుడు, ఇప్పుడు కూడా గడపాల. ఆ వాక్యము రెండు విధాలుగా పనిచేస్తుంది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతను నీతిగా ఎంచబడ్ను. అప్పుడును, ఇప్పుడును. కుమారుని పొందే విషయంలో నమ్మాడు, కుమారుని దహనబలిగా ఇచ్చే విషయంలో కూడా విశ్వాసము, క్రియల ద్వారా కార్య సిద్ధి కలుగ చేసుకున్నాడు. మీరు కూడా ఉద్యోగంలో, వ్యాపారంలో, పరిచర్యలో, కుటుంబంలో బిజీగా ఉన్నారు, మంచిదే. అదే సమయంలో దేవుని దగ్గర మీరు సమయం గడుపుతున్నారా? దేవునికి మీ సమయం ఇస్తున్నారా? మీరు పర్సనల్గా దేవుని పరిచర్యలో ఇన్వాల్వ్మెంట్ ఉందా?
మీ సంపాదనలో దేవునికి ఖర్చు చేస్తున్నారా, దేవునికి ఇస్తున్నారా? అప్పుడు ఎంతో నమ్మకంగా ఇచ్చేవాళ్ళం. అప్పుడు దేవుడు ఇస్తాడన్న ఆశ కలిగి ఇచ్చేవాళ్ళం. ఇప్పుడు ఆల్రెడీ దేవుడు ఇచ్చాడు, ఇప్పుడు ఎంతో ఇచ్చాడు దేవుడు, కానీ ఇప్పుడు ఇస్తున్నామా? సమయమును ఇవ్వాలా? మనకు దేవుడు ఇచ్చిన ధనములో కూడా ఇవ్వాలి. మన సంపాదనలో దేవునికి పదో భాగం అనేది అది చాలా నర్సరీ, ఎల్కేజీ యూకేజీ లాంటిది, 10% దేవుని భాగం. దేవునికి ఇవ్వడానికి ఎంత నష్టమవుతుంది. ఈ సందర్భంలో మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో కూడా మీకు ఈ విషయం చెప్పాను. బక్సింగ్ అంకుల్ పరిచర్యలో బక్సింగ్ అంకుల్ దగ్గరికి ఒక ఆయన వచ్చి, అయ్యా నేను చాలా కష్టములు ఉన్నాను, చాలా బాధలు ఉన్నానయ్యా, నాకు చాలా ఇబ్బంది పేదరికం ఉన్నది అయ్యా, నా కొరకు ప్రార్థన చేయండి అని ఒక అతను వచ్చాడు. కట్టెలు కొట్టుకొని బతికాడు ఆయన, కట్టెలు అమ్ముకొని బతికేవాడు. బక్సింగ్ అంకుల్ ప్రార్థించాడు, దేవా నీ కుమారుడు, నీ సహోదరుడు, నాయ మా సహోదరుని ఆశీర్వదించు, ఈ కట్టెలు అమ్ముకొని దేవా మరి ప్రతి ఆ కట్టెలు అమ్ముకున్న దాంట్లోంచి నాకు 5 రూపాయలు ఇస్తున్నాడు దశంభాగం, ఈ కట్టెలను అమ్ముకునే దానిలో ఆశీర్వదించు ప్రభా, దీవించు ప్రభా అంటే దేవుడు ఆ కట్టెలు అమ్ముకుంటూ ఆయన్ని ఆశీర్వదించాడు. ప్రతి కట్టెలు అమ్ముకున్న సారి వచ్చే 5 రూపాయల దశంభాగము 10 రూపాయలు ఇస్తున్నాడు. 10 రూపాయల నుంచి 20 రూపాయలు కలిగింది, 20 రూపాయల నుంచి 30 రూపాయలు, 100 రూపాయలు, 200, 100,000 రూపాయల దాకా వచ్చింది ఆయన బిజినెస్గా. ప్రతి నెల 1,00,000 రూపాయలు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుంది ఆ సహోదరునికి. ఇంత లక్ష రూపాయలు ఇవ్వాలా దేవుడు? ఆయనకు 10 లక్షలు వస్తేనే కదా ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చేది దేవునికి. 9 లక్షలు లెక్క చేయట్లేదు. ఈ దేవునికి ఇచ్చే 1,00,000 రూపాయల మీద దృష్టి పడ్డది ఇతనికి. చాలా ఫీల్ అవుతాడు, చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు, ఇబ్బంది అవుతుంది అన్నట్టు 1,00,000 రూపాయలు ఇవ్వడం. మీలో చాలామందికి ఇదే పరిస్థితిలో ఉన్నారు, 1,00,000 రూపాయల దేవునికి ఇవ్వడం. మరి దేవుడు 9 లక్షలు ఇచ్చింది కదా మనకు, 1,00,000 రూపాయలు ఇస్తేంది అనే భావం లేదు. ఇప్పుడు అబ్రహాము దేవుణ్ణి నమ్మెను, అప్పుడు నీతికరించబడ్డది, ఇప్పుడు నీతికరించబడ్డది. లేనప్పుడు నీతికరించాడు, ఉన్నప్పుడు కూడా కుమారుని ఇచ్చే విషయంలో కూడా నీతికరించాడు. కుమారుని ఇచ్చే విషయంలో ఎలా నీతికరించబడ్డది వాక్యము, మీరు కూడా అలాగే ఉండాలి. అప్పుడు ఆయన వచ్చి బక్సింగ్ అంకుల్ దగ్గరకు వచ్చి, బ్రదర్ నాకు చాలా కష్టమవుతుంది 1,00,000 రూపాయలు ఇవ్వడం, నాకు దేవుడు 10 లక్షలు ఇస్తున్నాడు కానీ 1,00,000 రూపాయలు ఇవ్వడం నాకు కష్టమవుతుంది, నాకు 9 లక్షలు ఉన్నాయి కానీ ఎందుకో ఈ 1,00,000 రూపాయల మీద దృష్టి పడుతుంది అని అన్నప్పుడు, సరే బ్రదర్ ప్రార్థన చేద్దాం, నువ్వు ఎందుకంత ఫీల్ అవుతున్నావు, దేవుడు సహాయం చేస్తాడని ప్రార్థన చేస్తాడు. దేవా ఇతడు 10 రూపాయలు ఉన్నప్పుడు ఎంతో నమ్మకంగా ఇచ్చాడు, 5 రూపాయలు ఉన్నప్పుడు నమ్మకంగా ఇచ్చాడు, ఇప్పుడు 1,00,000 రూపాయలు ఇచ్చే పరిస్థితిలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు ఇవ్వడం కష్టమవుతుంది, తిరిగి మళ్ళీ 5 రూపాయలు ఇచ్చి 10 రూపాయలు ఇచ్చే స్థితిని ఈయనకు తీసుకురా ప్రభువా అని ప్రార్థన చేయగానే వెంటనే ప్రార్థన ఆపుచేసి బక్సింగ్ గారి కాలం మీద పడి, అయ్యా క్షమించు, నేను తప్పకుండా ఇస్తాను అన్నాడట. మనకిచ్చింది సమయమైన డబ్బు, ధనము, కుటుంబము, పరిచర్య ఏదైనా అంత దేవుని మూలంగానే కలిగింది. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతికరించబడిన మాట నెరవేర్చబడెను. అప్పుడు నెరవేర్చబడెను, ఇప్పుడు నెరవేర్చబడెను. ఆ మాట సంతానం లేని టైంలో ఇవ్వబడ్డది, నమ్మాడు, అలాగనే దేవుడు ఇచ్చాడు, కొన్ని పాఠాలు నేర్పించాడు. ఇప్పుడు మన జీవితంలో దేవుని ద్వారా ఎన్నో మేలు పొందాము, ఎంతో సహాయం పొందాము, కానీ ఇంత మంచి ఫెసిలిటీస్ లైఫ్లో కూడా మన దేవునికి మన సమయం ఇవ్వడానికి మనకు సమయం సరిపోతలేదు. డబ్బు ఇవ్వడానికి కొంత ఆలోచించవలసిన అవసరం ఏర్పడ్డది. ఇంత డబ్బు అవసరమా పాస్టర్ గారికి? ఏదో కొంత ఇస్తే అయిపోతుందిలే అని మనకు వచ్చే సాలరీలో కానివ్వండి, మనకిచ్చే బోనస్లో కానివ్వండి, మనకిచ్చే ఫెస్టివల్స్కి ఇచ్చే అడ్వాన్స్లో కానివ్వండి, అలాగే ఎల్టీసీ అని, బిగ్ ఎల్టీసీ, షార్ట్ ఎల్టీసీ అని, ఇలా వ్యాపారంలో, ఉద్యోగంలో, మనం చేస్తున్న పనిలో, మనకు యాజమాన్యం ఇస్తున్న దాంట్లో అన్నిటిలో మనం పదో భాగం ఇవ్వకుండా అబ్రహాం లాంటి ఆశీర్వాదం అన్ని విషయంలో
దేవుడు అబ్రహామును ఆశీర్వదించెను అన్నది. కానీ మీ విషయము ఆలోచించండి ఒకసారి, మీరు అన్ని విషయంలో ఆశీర్వదించబడినవారా? లేదు, చెప్పలేదు. మేము అన్ని విషయంలో ఆశీర్వించబడ్డాము అని చెప్పలేము. ఇంకా కొదువలు ఉన్నాయి. కారణము మనం అన్నిటిలో నమ్మకంగా లేము కదా. ప్రతి రూపాయిలో నమ్మకంగా ఉండాలి. అది సాలరీ అయినా, అడ్వాన్స్గా ఇచ్చిన ఫెస్టివల్స్ అడ్వాన్స్ అయినా, అది బోనస్ అయినా, అది ఎల్టీసీ అయినా, ఏదైనా 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 ప్రతి దానిలో నీ చేతికి వచ్చిన ప్రతి పైసలో నువ్వు దేవునికి ఇవ్వడం నేర్చుకున్నప్పుడు దేవుడు నీకు అన్ని విషయంలో నేను ఆశీర్వదిస్తాడు. నీకున్న సమయం అంతటిలో ప్రభుకు ఇవ్వడం నేర్చుకోవాలి. ఆదివారం కూడా చాలామంది ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు. ఆదివారం ఉద్యోగాలు వెళ్ళకండి. మీకు డబుల్ మాస్టర్ అని, త్రిబుల్ మాస్టర్ అని రెండు మాస్టర్ల సాలరీ కల్పిస్తామని యాజమాన్యం మనకు ఆశ చూపిస్తుంటాయి. అలాంటి ఆశలకు వెళ్ళకండి. మీరు ఏమై ఉంటారో అది గుర్తుంచుకోండి. ఇప్పుడు ఏమై ఉన్నారో అది దేవుని కృపయని బట్టే ఉన్నారు. కానీ డబ్బును బట్టో, మీకున్న టాలెంట్ని బట్టో, మీ పైన అధికారులు మీ పైన చూపించే ప్రేమను బట్టో కాదనే విషయాన్ని మరొకసారి ప్రభు మీకు గుర్తు చేస్తున్నాడు. కనుక ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా సీరియస్గా ఆలోచించి మన జీవితాలను మార్చుకుందాం. అలాగనే అక్కడ ఇంకొక విషయం రాబడ్డది, అబ్రహాము దేవుని నమ్మెను, అతని నీతిగా ఎంచబడెను అనే మాట నెరవేర్చబడెను. మరియు అక్కడికి ఆగిపోలే యాకోబ్ గారు. మరియు మరియు అనే మాట గమనించండి. మరియు దేవుని స్నేహితుడని అతనికి పేరు కలిగని. అబ్రహాం గారికి ఏం పేరు కలిగిందట? దేవుని స్నేహితుడని. దేవుని స్నేహితుడు. ఇక్కడ విషయం గమనించాలి, అబ్రహాం గారి స్నేహితుడు కాడు దేవుడు. అర్థమవుతుందా? అబ్రహాం గారి స్నేహితుడు కాదు దేవుడు, దేవుని స్నేహితుడు అబ్రహాం. అబ్రహాం స్నేహితుడు కాదు దేవుడు. చాలామంది ఏమంటాడు, మై ఫ్రెండ్ జీసస్, మై గాడ్ జీసస్, ఐ లవ్ యూ జీసస్, నా స్నేహితుడు యేసు. మనం చెప్పుడు కాదు, దేవుడు చెప్పాలి. నా ఫ్రెండ్ ఆనక్ శ్రీనివాస్ అని అలా చెప్పగలిగే స్థితికి నా జీవితం రావాలి. వాక్యం వింటున్న మీరు అలాంటి స్థితిలోకి మీ జీవితాలు రావాలి. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు. అబ్రహాము దేవుని స్నేహితుడు కాడు, దేవుని స్నేహితుడు అబ్రహాం. అబ్రహాము దేవుని స్నేహితుడు కాడు. చూడండి, మరియు దేవుని స్నేహితుడు అని అతనికి పేరు. దేవుని స్నేహితుడు రెండున్నాయి మీనింగ్స్ ఇలా. దేవుని స్నేహితుడు బాబా, కేసీఆర్ ఫ్రెండ్ అట, మోడీ ఫ్రెండ్ అట, ఎలా ఉంది ఒకసారి ఆలోచించండి. బెన్హీన్ గారి ఫ్రెండ్ అట, బిల్లిగ్రహం గారి ఫ్రెండ్ అట. ముందు ఉపయోగించాలి ఆ పేరు, దేవుని స్నేహితుడు. అబ్రహాం గారి స్నేహితుడు కాడు, దేవుని స్నేహితుడు. దేవునికి స్నేహితుడు. దేవునికి స్నేహితుడు అంటే ఏ వ్యక్తి దేవునికి స్నేహితుడిగా ఉండగలడు? దేవుని ఫ్రెండ్ ఉండాలంటే అర్థమేంటి? మనం చెప్పుకుంటూ అంటాం, మీ ఫ్రెండ్ ఎవరో చెప్తే మీ క్యారెక్టర్ ఎలాంటిదో చెప్పగలమంటాం. మీ ఫ్రెండ్ ఎవరో చెప్పండి. మీ ఫ్రెండ్ ఎవరు చెప్తే మీ గుణం ఏంటిదో, మీ లక్షణం ఏంటిదో, మీ క్యారెక్టర్ ఏంటో చెప్పగలం. అలాగనే మీ శత్రువు ఎవరో తెలిసి ఉండాలి నీకు. మీ శత్రువు ఎవరు చెప్పండి, మీ శత్రువు ఎవరు? మీ శత్రువు ఎవరు చెప్తే నీ బలం ఎంతో చెప్పగలం, నీ శక్తి సామర్థ్యం ఎంతో చెప్పగలం. నీ ఫ్రెండ్ ఎవరో చెప్తే నీ క్యారెక్టర్ ఎంతో చెప్పగలం. రెండు విషయాలు. కనుక దేవుని స్నేహితుడు అబ్రహాం గారు అంటే, అబ్రహాం గారు ఎంత నమ్మకంగా ఉన్నాడో గమనించండి. దేవుడు అబ్రహాం గారికి ఏ విషయము చెప్పకుండా లేడు.
దేవుడు అబ్రహం గారికి ఏ విషయము చెప్పకుండా లేడంటే అబ్రహం గారు కూడా దేవునికి ఏ విషయం కూడా దాచలేడు. క్యా ఏం మాటలు చూడండి, మనం అన్ని మాటలు దేవుని దగ్గర దాస్తా అంటాం, అన్ని విషయాలు దేవుని దగ్గర దాస్తా అంటాం. దేవుని వాక్యంలో ఒక మాట చూడండి, 119వ కీర్తన 26వ వాక్యం, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా, నా చర్య అంతయు నేను చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. ఇంకొకలాగా చదువుదాం, నా చర్య కొంత చెప్పుకొనగా, నా చర్య నా పనులు నా విషయాలు కొంతే చెప్పుకొనగా, కొన్నే చెప్పుకొనగా నీవు నాకు ఉత్తరము ఇయ్యకుండా వాడవుగా ఉన్నావు. దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే అబ్రహాం గారికి దేవుడు స్నేహితుడు. దేవుడు ఒక విషయంలో చెప్పుడు కాబట్టిది ఒక మాట చూడండి ఆదికాండంలో, ఆ మాట మనం చూస్తే మనకు అర్థమవుతుంది దేవుడికి ఎంతగా ఫ్రెండ్లీగా ఉన్నాడో అబ్రహాము. ఆదికాండం 18వ అధ్యాయము 16వ వాక్యం 17వ వాక్యం మీరు చూడండి బైబిల్ తెరిచి. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సుధమ తట్టు చూచిరి, అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళాను. 17వ వాక్యం, అప్పుడు యెహోవా దేవుడు, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా, నేను చేయబోయే కార్యము అబ్రహామునకు దాచెద. నిజంగమైన ఫ్రెండు ఏది దాచడు. దేవుడు అబ్రహాం గారికి ఏమి దాచటం లేదంటే అబ్రహాం గారు కూడా దేవుని దగ్గర ఏమి దాచలేదు. అన్ని విషయాలు ప్రభుతో షేర్ చేసుకునేవాడు. మనం ఈ పూట ఈరోజు మనం కూడా అబ్రహాం లాగానే అన్ని విషయాలు దేవునికి చెప్పేవారంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు కేవలం అబ్రహాం గారిని ఫ్రెండ్గా చూడే కాదు, ఇక్కడ ఈ మాట చెప్పబడుతుంది దేవుడు అబ్రహాం గారికి స్నేహితుడు అని చెప్పబడ్డ మాట వస్తుంది అంటే దేవునికి మీరు కూడా స్నేహితులే, దేవునికి నీవు స్నేహితురాలువే. కానీ ఎన్నడూ నువ్వు అలా అనుకుంటలేదు, అబ్రహాం గారు కూడా అనుకుని ఉండలేదు కావచ్చు, అనుకోకుండా ఉండవచ్చు, ఆయన అనుకోలేదు కావచ్చు, ఎప్పుడు నేను దేవుని ఫ్రెండ్ని అనుకోలేదు కావచ్చు. కానీ ఈరోజు అబ్రహాంకి ఆ రోజు తెలియకపోవచ్చు, కానీ ఈరోజు నీకు తెలుస్తుంది దేవుని ఫ్రెండువు నీవు అని, దేవుడు నిన్ను స్నేహిస్తున్నాడని, నువ్వు దేవునికి ఎంతో ప్రాముఖ్యమైన వ్యక్తివి అని. అందుకే దేవుడిని రక్షించాడు, అబ్రహామును రక్షించినట్లే నిన్ను రక్షించాడు, అబ్రహామును కాపాడుతున్నట్లే నిన్ను కాపాడుతున్నాడు, అబ్రహాం గారి జీవితంలో చేసినట్టు నీ జీవితంలో కార్యం చేస్తున్నాడు. అందుకని అబ్రహాం జీవితమును నీకు ప్రాక్టికల్గా నీ ముందు పెడుతున్నాడు. ఏదో యాక్సిడెంట్లుగా జరుగుతున్న కార్యం కాదు ఇది, అనాదికాల ప్రణాళిక చొప్పుననే దేవుడు నీతో ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా మాట్లాడుతున్నాడు. నేను ఊహించుకొని చెప్పడం కాదు వాక్యం, దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడనే మాట వాస్తవం, 100% వాస్తవం. తాను ఏర్పరచుకున్న వారి ద్వారా దేవుడు మాట్లాడతాడు. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని స్నేహితుడని అబ్రహాం గారికి ఎలా పేరు కలిగిందో నీకు అలాగనే పేరు కలిగి ఉండాలి, ఉంటావు, ఉండాలి. నీవు కూడా అబ్రహాం గారు లాగానే అన్ని విషయాలు చెప్పుకోండి దేవునికి, అన్ని విషయాలు దేవుని మీద ఆధారపడండి, ఆయన చెప్పకుండా ఏది చేయకండి. దావీదు గారు కూడా దేవునికి ఫ్రెండే. నా ఇష్టానుసారమైన మనుషుడు, నా ఉద్దేశం నెరవేర్చేవాడు అంటే బ్రాకెట్లో ఫ్రెండ్ అన్నట్టే కదా. దానియేలు ఫ్రెండే, నా బహుప్రియుడవు ఫ్రెండ్ అన్నట్టు. కనుక మనము ఎంత ఆధిక్యత, ఎంత గొప్ప భాగ్యం మన జీవితం. అందుకని ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, ఎంత గొప్పది, ఎంత గొప్పది అంటే దేవునికి ఫ్రెండ్ అవున్నావు కదా, నీ ఫ్రెండ్ దేవుడు. అందుకని అన్ని విషయాలు ఫీల్ అవ్వకండి, భయపడకండి, బాధపడకండి. బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది, చింత ఉంటుంది,
బాధ ఉంటుంది, కానీ ఉండకుండా చూసుకుందాం. ఆ మహాదేవుని కృపపై ఆధారపడదాం. అబ్రహాము దేవుని నమ్మాను, ఆనోకు శ్రీనివాస్ దేవుని నమ్మాను, వాక్యమైన నీవు దేవుని నమ్మాను. అది మనకు నీతిగా మంచిగా ఎంచబడుతుంది. చెప్పుడు మాటలను బట్టి మనము దేవుని మాటలను అలక్ష్యం చేయొద్దు. ఆయన ఏది చేసినా మన జీవితంలో మంచి చేస్తాడు, మంచి దేవుడు. ఎందుకంటే మనం అడగక మునిపే మన పాపములకై, మన శాపముకై, మన రోగంకై, మన దుఃఖము, మన దారిద్రత కొరకై ఆయన సిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. మన గురించి అంతా తెలిసిన వాడు ఆయన. ఆ పేతురు గారు ఎన్నిసార్లు అబద్ధం ఆడతాడో అంత తెలుసు కూడా. పేతురు గారిని ప్రేమించిన దేవుడు, పేతురు గారిని కాదండి, ఇప్పుడు వాక్యం వింటున్న మిమ్మలను ఎంతో ప్రేమిస్తున్నాడు. మీరు దేవుని స్నేహితులు, ఆయన స్నేహితులుగానే మసలుకుందాం, ఆయనపై ఆధారపడదాం. కనుక మనము ఉద్యోగం లేనప్పుడు, వివాహం కానప్పుడు, పరిచర్య ప్రారంభంలో, కుటుంబం లేనప్పుడు, ఉద్యోగం లేనప్పుడు, వ్యాపారం అభివృద్ధి లేనప్పుడు ఎలాగో నమ్మామో దేవుణ్ణి, ఇప్పుడునూ ఈ వ్యాపారంలో మనకిచ్చిన ఈ మంచి స్థితిని బట్టి, ఉద్యోగంలో మంచి స్థితిని బట్టి, పరిచర్యలో ఉన్న మంచి స్థితిని బట్టి, కుటుంబంలో ఈ మంచి స్థితిని బట్టి ప్రభువును నమ్మకం కలిగి ఉందాం. ఒకవేళ ఇంకా ఫస్ట్ పార్ట్లో ఉంటే అక్కడ నమ్మకంగానే ఉండు, ఒకవేళ సెకండ్ పార్ట్లో ఉంటే ఈ సెకండ్ పార్ట్లో కూడా నమ్మకంగా ఉద్యోగం లేదా నమ్మకంగా ఉండు, ఉందా ఇంకా నమ్మకంగా. కనుక మరొకసారి ఈ కొద్ది మాటలు మన హృదయంలో ఆ మహాదేవుడు మంచి నేలలో పడిన విత్తనముల ఫలింపచేసి ఆయన కార్యాల కొరకే మనల్ని సిద్ధపరచును కాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన దేవ, సర్వాధికారి, నీ వాక్యము కొరకై నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ వాక్యము మమ్మలను బ్రతికిస్తుంది, మా బాధలలో నీ వాక్యము మాకు నెమ్మది కలిగిస్తుంది, నీ వాక్యము మమ్మలను ఫిల్టర్ చేస్తుంది, నీ వాక్యము మా మూలుగును, మా రక్తమును, మా కండరాలను, ఎముకలు, మా ప్రాణాత్మ దేహములను స్వస్థపరిచే ఎంతగా నీ వాక్యము మమ్మలను శుద్ధి చేస్తుంది, మా ఆలోచనలను పరిశుద్ధపరుస్తుంది, మా అభిప్రాయాలను పరిశుద్ధపరుస్తుంది, మా నిర్ణయాలను పరిశుద్ధపరుస్తుంది. మీపై మంచి అభిప్రాయం కలుగుటకు నీ వాక్యము మాలో చక్కటి మెడిసిన్గా పనిచేస్తుంది. నీ వాక్యము మంచి నైనా ప్రోటీన్గా మాకు పనిచేస్తుంది, మంచి వాటర్గా పనిచేస్తుంది. కనుక నీ వాక్యము కొరకై నేను స్తుతిస్తున్నాం. మేము ప్రతిరోజు నీ వాక్యమును చదివే వారముగా, నీ వాక్య సహవాసములో, ప్రార్థనా సహవాసములో, సంఘ సహవాసములో ఎడ తెగక ఉందుముగాక నాయన. మేము మీకు ఇచ్చే విషయములో సమయం ఇచ్చేదే కాకుండా మా ధనములో డబ్బులు భాగం ఇచ్చే వారంగా, మా జీవిత భాగస్వామని నోటితో చెప్పడం కాదయ్యా, క్రియల ద్వారా, మాట ద్వారా. యోహాను రాసిన మొదటి పత్రిక 3:18 ద్వారా మేము అలాగా ఉండగలుగునట్లు మాకందరికీ సహాయం చేయండి. మమ్మల్ందరినీ ప్రతిష్ఠించండి ప్రభు. మేము నామకార్థంగా విశ్వాసంలో ఉండకుండా అబ్రహాం లాంటి కార్య సిద్ధం చేసే విశ్వాస క్రియలు కలిగి ఉండగలుగుతకు మాలో ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. అలాగే ఈ సమయంలో అనేక రోగములు, వ్యాధులు, అనేక వ్యసనాలతో, కుదరని జబ్బులతో బాధపడుతున్న వారు ఉన్నారు నాయన. నీ దయాహస్తము మీరు ఆల్రెడీ చాపి ఉన్నారు రోగులను స్వస్థపరచుటకు. పరిశుద్ధుడైన యేసు నామములో మహత్కార్యాలు, సూచక్రియలు జరుగుటకు మీ చేయి చాపి ఉంచావు దేవా. ఇదిగో వా నీ మీ చేయి ప్రతి విధమైన రోగము మీద, వ్యాధి కలిగిన మీద, వ్యసనముల మీద ఉన్న వారిని మీద ఉండునుగాక, వారికి ఈ క్షణమే విడుదల కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణమైన స్వస్థత, సంపూర్ణ సిద్ధి నందుదునుగాక. ప్రతి విధమైన రోగము మన ఆయన ప్రతి విధమైన అపవాది కట్ల నుంచి
వీటికి విడుదల కలుగును గాక. మా దేశమును పీడించే ప్రతి రోగము వ్యాధి సమస్య నుంచి మా ప్రియ దేశ ప్రజలకు విడుదల యేసు నామములో కలుగును గాక. నీ వాక్యమే సత్యము, నీ వాక్యములో మమ్మల్ని మేము ప్రతిష్ఠించుకుంటుండగా వాక్యమైన దేవా మమ్మల్ని మరొకసారి బలపరిచి స్థిరపరిచినందులకై హెచ్చరించి మా లోపము మా లోటును మా కొదువను చూపించినందుకై మీకు స్తుతి ఘనతను చెల్లిస్తూ మీ నామమునికి మహిమను చెల్లిస్తూ మా ప్రభును మా ప్రాణరక్షకుడైన యేసు పరిశుద్ధ నామం స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.